జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో బుద్ధారం గ్రామం నుండి రాములు అనే వ్యక్తి ఆకస్మికంగా ఎలక్ట్రీషియన్ షాక్ తోటి మరణించిన విషయం అందరికి తెలిసిందే. అప్పుడు ఎన్నికల ప్రచారంలో మైపాలన్న గారు వారికి కుటుంబానికి భరోసానిస్తూ, మీ పిల్లలకు నేను ఉంటాను, ఎప్పుడేమైనా కూడా వాళ్ళ చదువుకు ప్రోత్సాహకంగా 10th వరకు కూడా నేను బాబును దత్తత తీసుకుంటానని ముందుకు రావడం జరిగింది. మరి ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా సరే గ్రామస్తులు ఓడిపోయిందని బాధలో ఉన్నాడు కాబట్టి అడగకున్నా సరే ఆయనంతకాయన స్వయంగా వచ్చి, నేను మాటిచ్చినా ఖచ్చితంగా నేను ఓడినా గెలిచినా ప్రజల్లోనే ఉంటాని ముందుకొచ్చి ఈరోజు వాళ్ళ కుటుంబానికి వచ్చి ఆ విద్యార్థిని దత్తత తీసుకోవడం జరిగింది. ఇలాంటి మనసున్న మైపాలన్నను మేము చేతులారా ఓడిపించుకోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా మైపాలన్న నాయకత్వంలో పెద్దేముల మండలంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఎప్పుడేమన్నా కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా గ్రామ స్థాయిలో ఓన్లీ బుద్ధారము గాజిపురం కాకుండా పెద్దేముల మండలం ఎక్కడున్నా కూడా కార్యకర్తలకు భరోసానిస్తూ ప్రజలకు ధైర్యాన్ని ఇస్తూ ఏ కష్టం వచ్చినా కూడా ఏ పథకాన్నైనా కూడా గ్రామ స్థాయిలో తీసుకెళ్లడంలో మేము ఆయన వెనుకొండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ పెద్దేముల మండలాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తూ, మరొకసారి ఇంత ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా వారి కుటుంబానికి దగ్గర తీసుకున్నందుకు మైపాలన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు.